ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. చిల్డ్రన్, మొన్న మనము ఒక యాక్టివిటీ చేసుకున్నాం, అప్పుడు గుడ్ హ్యాబిట్స్ గురించి నేర్చుకున్నాం కదా నాన్న. ఆ గుడ్ హ్యాబిట్స్లోను మనం ఏ భోజన పదార్థం తిన్నప్పటికి ముందుగా మనం ఏం చేయాలి నాన్న? చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కదా నాన్న. ఏం చేయాలి నాన్న? నాన్న ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ చేతులు కడుక్కోవటానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ మనం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ మనకి ఇక్కడ పెద్దగా వాష్ బేసిన్ ఉంది మనకి. తర్వాత స్టెప్స్ ఉన్నాయి నాన్న, స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ చేతులు కడుక్కునేది. ఇప్పుడు మనకి ఇంకా ఈ స్టెప్స్ గురించి చాలా విపులంగా మనకి మానసక్క చెప్తుంది. విందామా నాన్న మానసక్క చెప్తుంది? మానస, హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ చెప్తావమ్మా? వెరీ గుడ్ నాన్న. ఫస్ట్ స్టెప్, సోపు పెట్టుకుని చేతులు శుభ్రంగా, రెండు చేతులు శుభ్రంగా అప్లై చేస్తుంది, సోప్ అప్లై చేస్తుంది. నౌ సెకండ్ స్టెప్, చూసారా నాన్న, అక్క ఏం చేస్తుంది? వేళ్ళకు మధ్యలో, వేళ్ళకు మధ్యలో క్లీన్ చేస్తుంది. తర్వాత థర్డ్ స్టెప్ ఫింగర్స్, ఎవ్రీ ఫింగర్ చూడండి, ఎవ్రీ ఫింగర్ ఎలా క్లీన్ చేస్తుంది అక్క. నౌ ఫోర్త్ స్టెప్, చూసారా తను ఎట్లా చేస్తుందంటే, మరి గోళ్ళలో అది ఏమన్నా మట్టి ఉంటే మట్టి పోతుంది, రెండు చేతుల్లో కూడా ఎలా చేస్తుంది అక్క. ఓకే నాన్న, ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ చూసారా, చూడు చేతులు మడికట్టు ఆ యొక్క అంత శుభ్రంగా చేసుకుంటుంది నాన్న, గుడ్ నాన్న. తర్వాత సిక్స్త్ స్టెప్ చూడండి, శుభ్రంగా చేతులు ఆ సోప్ అంతా పోయేదాకా చక్కగా కడుక్కుంటుంది కదా నాన్న. వెరీ గుడ్, థ్యాంక్ యూ మానస, చక్కగా బిడ్డలకి స్టెప్స్ ఎట్లా నేర్పించావు. డియర్ చిల్డ్రన్, ఇప్పుడు అక్క నేర్పించినటువంటి స్టెప్స్లోనే మీరు ప్రతిరోజు కూడా ఎట్లా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఓకే నాన్న? వెరీ గుడ్ ప్రోగ్రామ్ నాన్న.